అన్ని రకాలుగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అన్ని రకాలుగా పాలమూరును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దగ్గర దగ్గర 90% పూర్తయినాయి. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళే దరిద్రులు కొంతమంది కల్పిస్తూ ఉన్నారు. వాటిని అధిగమించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాటిని వెంటనే అమలు చేసి ఆ కాలువల పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ జిల్లాకు పోయినా ఎమ్మెల్యేలు కోరికలు కోరుతారు. ప్రతి నియోజకవర్గానికి మాకు ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగినారు. కానీ పాలమూరు నన్ను ఎంపీ గెలిపించి నేను ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించాను కాబట్టి ప్రత్యేకమైన అభిమానంతో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని తేడా లేకుండా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మీ యొక్క ఏసీడిపి నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇదివరకు ఇచ్చిన 5 కోట్లు కాకుండా మరొక 15 కోట్లు 220 కోట్లు మంజూరు చేస్తూ ఉన్నామని మనవి చేస్తూ ఉన్నా. గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా దయచేసి ముందుకు పోవాలి. దళిత బంధు అమలు చేసుకోవాలి. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సెలక్షన్ చేయమన్నాం. ఆ విధంగానే ముందుకు పోతాం. ఖాళీ జాగాలు ఎవరికైతే ఉన్నాయో 3 లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం. వాటిని కూడా వెంటనే రాబోయే 10-15 రోజులలో గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో ఇండ్లు కూడా మంజూరు చేస్తాం. పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక 1000 ఇండ్ల చొప్పున అదనంగా కూడా మంజూరు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. మీరు జే అంటున్నారు కానీ వేరే జిల్లాలో నన్ను కొడతారు. పాలమూరు జిల్లా వెనుక పడిపోయి ఉన్న జిల్లా కాబట్టి మనం ఎవరు వెనుక పడం, దరిద్రం వెనుక పడతాం, వెనుక బాట తన వెనుక పడతాం, దాన్ని తరిమేద్దాం. అందరం కలిసి అద్భుతమైన పాలమూరు నిర్ణయించుకుందాం. పచ్చని పంట పొలాలతోని, 5 మెడికల్ కాలేజీలతోని, ఇంకా అనేక వసతులతోని అద్భుతమైన పాలమూరు తయారు కావాలి. నేను ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకున్నా, నడిగడ్డలో ఏడిచిన నేను, ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను గారు తిరుగుతూ ఉంటే చాలా బాధపడ్డాం. లక్ష్మారెడ్డి గారు, నేను, జయశంకర్ గారు కార్ల ప్రయాణం చేస్తుంటే చెట్లు కూడా సన్నబడ్డాయి, అడవులు కూడా బక్కబడ్డాయని బాధపడ్డాం. గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది, యాదవ సోదరులకు నేను హామీ ఇస్తా ఉన్నా. ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అన్ని కార్యక్రమాలు చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకుని ముందుకు పోదాం. ఇంకా చెక్ డ్యాములు కట్టాలి. చాలా బ్రహ్మాండంగా అందరు ఎమ్మెల్యేలు కట్టినారు. మా యొక్క దేవరకద్ర ఎమ్మెల్యే అయితే బ్రహ్మాండంగా కట్టినాడు. అద్భుతమైన భూగర్భ జలాలు పెరిగినాయి. మన పేపర్లో వార్త చూసి నేను గర్వపడ్డాను, మనవి చేస్తా ఉన్నా, సంతోషపడ్డా నేను. ఇగో ఈ పనులు కావాలి, ఇది పాలమూరు చేయాలి. నిరంజన్ రెడ్డి పేరు నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టింది. ఇది కావాలి తెలంగాణకు, ఈ నాయకులు కావాలి. వీళ్ళ ఆధ్వర్యంలో జరగాలి. త్వరలో నేను అచ్చంపేట నియోజకవర్గానికి పర్యటన కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఆ పక్క నుంచి అది కూడా చేసుకుంటూ వస్తాం. అన్ని పనులు చేసుకుందాం. నేను మీతో ఉంటాను, మీరు కూడా నాతో ఉండాలి, ఆశీర్వదించాలి. అందరం కలిసి అద్భుతమైనటువంటి పాలమూరు నిర్మాణం చేసుకోవాలి. ఈ దేశాన్ని మీరు నాకు ఒక పర్మిషన్ ఇవ్వాలి. తెలంగాణ ఎంతో కొంత మెల్లమెల్లగా బాగుపడే లైన్ బట్నం కొద్ది, ఇప్పుడిప్పుడే గ్రామాలు వలసపోయిన తమ్ములంతా వాపసు వస్తున్నారు. కొద్దిగా కుదుటపడుతున్నాం. రైతాంగం కొద్దిగా తేట పడుతున్నది. అన్ని ఋతుల వాళ్ళం కాపాడుకుంటున్నాం. మన ముక్కలం బాగుపడితే కాదు, దేశం కూడా బాగుపడాలి. అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ తరఫున, మనందరి తరఫున జాతీయ రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర వహించాలి. వహించుదామా వద్దా? వహించుదామా? బీఆర్ఎస్ పోదామా? ఖచ్చితంగా పోదామా? ఇక్కడ మీరు గట్టిగా చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగా చూస్తా. పోదాం కదా, నాకు వినబడతలేదు. అందరం కలిసి పోదాం. ఈ దేశం బాగుపడితేనే మనం కూడా బాగుపడతాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ లాగా భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులొడ్డి ముందుకు పోదాం. జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేద్దాం. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులేసి మన పేరు
బంగారు అక్షరాలతో రాసే విధంగా ముందుకోదామని తెలియజేస్తూ